చంద్రబాబు అరెస్టుపై ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ మరోసారి స్పందించారు. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. నిరంతరం ప్రజలకు సేవలు అందించే మహానేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. చంద్రబాబు లోకేష్ సభలకు లక్షలాది మంది ప్రజలు తరలివస్తుంటే ఓర్వలేక వైసీపీ ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని దుయ్యబడ్డారు. ఆకాశంపై ఉమ్మేస్తే అది మన ముఖంపైనే పడుతుందనే విషయాన్ని ఏపీ పాలకులు గుర్తించి పాలన చేయాలన్నారు. మరికొన్ని రోజుల్లో అవినీతి మచ్చ లేకుండా చంద్రబాబు బయటికి వస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు చంద్రబాబు అరెస్టుపై తెలంగాణలో నిరసనలు చేస్తుంటే అడ్డుకోవడానికి కేటీఆర్ ఎవరిని ఎవరు అంటూ కూడా జ్ఞానేశ్వర్ ప్రశ్నించారు. తెలంగాణ ఎవరి జాగీర్ కాదన్నారు ఆయన. నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందన్నారు. రేపు మహారాష్ట్రలో సీఎం కేసీఆర్ను అడ్డుకుంటే తెలంగాణలో మీరు నిరసనలు చేయరా. రేపు మహారాష్ట్రలో కేసీఆర్ను ఎవరైనా అడ్డుకుంటే మొదట స్పందించేది జ్ఞానేశ్వరే అన్నారు. నాయకులు మంచి చెడు గుర్తించి మెలగాలన్నారు జ్ఞానేశ్వర్. ఏ ఇష్యూ కానీ మంచి కానీ చెడు కానీ మంచి వ్యక్తులను అరెస్ట్ మంచి వ్యక్తులను అక్రమంగా అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఇట్లనే ఉంటుంది. జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన జీవితం అంతా నిరంతరము జనానికి ఏం చేయాలి, పబ్లిక్ ఎట్లా చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే బాగుంటుందని విజన్ 2020 పెట్టి మన కళ్ళం కూడ ఏం జరిగిందో తెలుసు. ఆయన మళ్ళీ విజన్ 2047 ప్రతి ఇంట్లో కరెంటు లేకుండా కరెంటు జీరో కరెంటుతో ఇండ్లు నడవాలన్న ఉద్దేశం. ఇప్పుడు ఎట్లుందంటే ఆ పూటకి ఇచ్చుడు కథ అలాగా నిరంతరం మన ఇల్లు నడిచేది అలాగా. అదే కాకుండా కటికి బీదవాన్ని కోటీశ్వరుని చేసే ప్లానింగ్ ఇవన్నీ వాళ్ళ గురించి కాదమ్మా, సమాజం గురించి చేయాలన్న తపన అలాంటి మహానాయుడు ఆయన చేసిండు. కాకపోతే ఆయన జైలుకు పోయిండన్న తపన మాకు, కానీ ఆయన హెల్త్ కూడా 74 సంవత్సరాలు, కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందు ఎప్పటికప్పుడు మెడిసిన్ తీసుకుంటుంటాడు. వాళ్లకు దుర్బుద్ధి పుట్టింది, వినాశకాలే విపరీత బుద్ధి. ఎప్పటికైనా చంద్రబాబు నాయుడు స్వచ్ఛందంగా వస్తాడు, వాళ్ళకి ఎలాంటి సందేహం లేదు. అప్పటిదాకా తప్పకుండా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది. వాళ్ళు అయ్యా ఒక మైను ఆయన చేయకపోతే కాదు, మమ్మల్ని ఆయన ఇవ్వాలమ్మా చెప్పని అని జరిగిన పని నేను అప్పుడే జవాబు ఇచ్చిన. ఎవరు జాగిరి కాదు కాదు దాన్ని తప్పకుండా అని చెప్తా, తప్పకుండా చేస్తాను. మరి నువ్వెందుకు పోతున్నావు ఆంధ్ర, నువ్వెందుకు మహారాష్ట్ర పోతున్నావు? రేపు మహారాష్ట్రలో కేసీఆర్ని ఎవరైనా అడ్డుకున్నా కానీ అప్పుడు కూడా ఈ జ్ఞానేశ్వరే స్పందిస్తాడు, తెలుగుదేశం స్పందిస్తుంది అప్పుడు కూడా. ఇప్పుడు మానవత్వంలో మంచి చెడు అనేది, మంచివాణి చేస్తే తప్పకుండా అడుగుతాం, చెడువాణి చేస్తే ఎందుకు చేయండి అని అడుగుతాం. వేరేది ఉంటుంది కదా మంచి చెడు అంటే అదే కదా, కానీ ఇవన్నీ జరగదు. ఆయన మీద కుట్ర జరిగింది. ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, అక్కడ లోకేష్ బాబు, ఓ లక్షల తీరులో లక్షల మంది జనం వస్తుంది, దాన్ని అడుగట్టు కట్టాలంటే మాతో నైతలేదు ఎట్లా, మేము గెలవలేమిక, ఏ కష్టం చేసినా కనిపిస్తలేదు. కనుక తప్పుడు కేసులు పెట్టి లోపల పెట్టడానికి ప్రయత్నం చేస్తాం. ఎట్లమ్మా ఇప్పుడు నువ్వు వచ్చిన తర్వాత ఇంకోటి యాడ్ చేస్తాను, నువ్వు వచ్చిన తర్వాత ఇంకో ఒకవేళ నాకు బెయిల్ దొరికితే ఎట్లా అంటే ఇంకో కేసు పెడతా. రాచకం ఇది ఎప్పుడు ఎన్ని రోజులు ఉండదమ్మా, ఎన్ని రోజులు జరగదు కూడా. ప్రజల మీద చూసింది ఈరోజు యావత్తు రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, భారతదేశం కాదు, ప్రపంచ దేశాల్లోపల పాకిస్తాన్ లాంటి దేశం కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గురించి స్పందిస్తుంది. ప్రతి కంట్రీ ఈరోజు చంద్రబాబు నాయుడుకి అన్యాయం జరిగిందంట.